లక్షల ఎలక్ట్రానిక్ కార్లలో నెంబర్ వన్గా సంచలనం సృష్టించినటువంటి సంస్థ, చైనాతో పాటుగా అమెరికా యూరప్ దేశాల్లో నెంబర్ వన్ మార్కెట్గా ఉన్నటువంటి సంస్థ. సరే, దాని సీఈఓ ఎలన్ మాస్కే ట్విట్టర్ కొన్నాడు, రకరకాలైనటువంటిది ఇది ఉంటుంది. ఆయన తాజాగా సోరోస్ గురించి తీవ్ర వ్యాఖ్యలు కూడా చేసుకొచ్చాడు, ఎందుకంటే సోరోస్ తన కూడా టార్గెట్ చేస్తుంటాడు, టెస్లాను కూడా. అందుకని అతను ఒక పెద్ద క్రిమినల్ అంటూ అతన్ని కూడా మాట్లాడుకొచ్చాడు. భావ సారూప్యత ఆ విషయంలో మనకి వాళ్ళకి ఉంది, ఎందుకంటే ఆ సోరోసే భారతదేశాన్ని నాశనం చేయడానికి, ఇక్కడ రాజకీయ అస్తిత్వాన్ని మార్చడానికి కుట్రలు పన్నుతున్నటువంటి సందర్భం. ఇదంతా పక్కన పెడితే టెస్లాకి సంబంధించి ఆ మధ్యకాలంలో నరేంద్ర మోడీ సర్కార్ని పర్మిషన్ అడిగారు, ఏంటంటే భారతదేశపు దిగుమతి సుంకాన్ని తీసేవని. మన దగ్గర ఏంటంటే కారు వాల్యూ ఎంత ఉందో అంత వాల్యూ ట్యాక్స్ కట్టాలి విదేశీ ఎలక్ట్రిక్ కార్లు అయితే. ఎందుకంటే స్వదేశీ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ని సక్సెస్ చేయడం కోసం మోడీ సర్కార్ పెట్టినటువంటి షరతు, లేదా ఒక షరతు పెట్టింది, పిఎల్ఐ స్కీమ్ ఉంది, అంటే పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్, అలాగే నువ్వు ఆత్మ నిర్భర్ భారత్ ఉంది, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ఉంది. ఈ పథకాల కింద నువ్వు భారతదేశంలోనే ఫ్యాక్టరీ పెట్టు, భారతదేశంలో ఉన్నటువంటి సంస్థతో టై అప్పవు, తద్వారా నువ్వు ఇక్కడ కార్లు తయారు చేస్తే ఇక్కడ రేట్లకే నీకు ఇక్కడ ఉన్న ట్యాక్సెస్ ఇస్తాం. అంటే అసలు కారు కాస్ట్ కంటే కూడా ఎలక్ట్రానిక్ వెహికల్స్కి ఇచ్చేటువంటి, ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఇచ్చేటువంటి ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ నీకు కూడా ఇస్తాం, అప్పుడు తక్కువ రేటుకి నువ్వు అమ్ముకోవడానికి వీలుంటుంది. అంటే అబ్బెబ్బే, మేము ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టం, మాకు చైనాలో ఉంది, మేము ఇక్కడికి వచ్చి పెట్టే ఉద్దేశం లేదు అని చెప్తూ, మీరు ఇష్టమైతే తీసుకోండి, లేతే లేదన్నారు. భారతదేశం కూడా ఇష్టమైతే పెట్టుకో, లేతే పోరా అని చెప్పింది. ఇప్పుడు టెస్లాకి సంబంధించినటువంటి టెక్నికల్ విభాగం భారతదేశానికి వచ్చింది, ఇక్కడ ఉన్న కంపెనీలతో మీటింగ్ అవుతుంది. ఎందుకయ్యా అంటే, ఏదైతే ఈ బ్యాటరీలు ఈ మధ్యకాలంలో బాగా గొడవ అయింది, ఏంటి ఈ సెమీ కండక్టర్ చిప్స్ బ్యాటరీలకు సంబంధించి, లిథియం ముఖ్యం. ఇప్పుడు లిథియం భారతదేశంలో రెండు ప్రాంతాల్లో దొరుకుతుంది, కాశ్మీర్తో పాటు రాజస్థాన్లో, అది మొన్న మధ్యనే బయటపడింది. కాబట్టి ఇప్పుడు ఫ్యాక్టరీ పెట్టడానికి రెడీ అయితే రాబోయే ఏడాది కాలంలో సెటరేట్ చేసుకోవచ్చు, అప్పటికి లిథియం నిల్వల తవ్వకాలు కూడా ప్రారంభమవుతాయి. ఇంకోటి సెమీ కండక్టర్ చిప్స్ ఇండియాలోనే తయారీకి సంబంధించి ఫాక్స్కాన్ లాంటి వాళ్ళు ఇక్కడే రెడీ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి, వేదాంత, ఫాక్స్కాన్ వీళ్ళందరూ కూడా. కాబట్టి అవి ఇక్కడే లభిస్తాయి. అట్లాంటప్పుడు మేజర్ మెటీరియల్ ఇక్కడే ఉండి ఎగ్జెంప్షన్స్ కూడా వస్తున్నప్పుడు ఇక్కడే పెట్టుకోవచ్చు కదా. అందుకోసం భారతదేశానికి బృందాన్ని పంపించింది టెస్లా.